చేశారు, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అని అయితే కృష్ణారెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఏదైతే అమలాపురానికి సంబంధించి గత వారం రోజులుగా కూడా నెట్ అనేది కట్ అయ్యింది, దాదాపు కోనసీమ అంతటా కూడా వారం రోజుల నుంచి ఎక్కడ కూడా కనీసం ఇంటర్నెట్ పనిచేయని పరిస్థితి. అయితే ఇక్కడ చుట్టుపక్క ప్రజలందరూ కూడా ముక్తేశ్వరం అనే గ్రామం దగ్గరకు వస్తున్నారు. అక్కడ ఒక చెట్టు దగ్గర కూర్చుని దాదాపు హోమ్ ఫర్ వర్క్ ఫర్ హోమ్ ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక మంది ఇంట్లో ఉన్న కనీసం మహిళలతో సహా వచ్చి ఇక్కడే వాలిపోతున్నారు. ఎందుకంటే అది ఎక్కడంటారా, క్లియర్గా మీకే విజువల్లో చూపిస్తాను చూడండి. నేరుగా ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టు దగ్గరగా వచ్చి ఇక్కడి నుంచే మొత్తం ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవడం, ఇక్కడి నుంచే వాళ్ళ వర్క్స్ చేసుకోవడం, దాదాపు వాళ్ళ సంబంధించి ఇంటర్నెట్తో సంబంధించి ఏ వర్క్స్ ఉన్నాయో గతంగా యూకే నుంచి కావచ్చు, యుఎస్ కావచ్చు, అమెరికా మొత్తం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండి కూడా అక్కడ ఇంటర్నెట్ సేవలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ సంబంధించి ఏదైతే వర్క్స్ ఉన్నాయో వర్క్స్ అనేది చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికే దాదాపు ఏదైతే 16 మండలాలకు సంబంధించి అయితే 4 మండలాలు అయితే మొత్తం ఇంటర్నెట్ సేవలు అయితే మొత్తం కొంత సేవలు అయితే వచ్చి రావడం జరిగింది. అయితే మరికొంత మందికి అయితే మాత్రం దాదాపు ఇంకొక 5 రోజుల పాటు 4 రోజుల పాటు కూడా రావని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే సేద తీరుతూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వాళ్ళు వర్క్స్ ఏదో చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కూడా చాలామంది ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ వర్క్ చేసుకుంటున్నారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, ఒక ఎంఎన్సీ కంపెనీలో. గత వారం రోజుల నుంచి మేము రాను పోను 15 కిలోమీటర్లు అండి, మొత్తం 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం గత వారం నుంచి ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల. ఇక్కడే వస్తుంది ఇంటర్నెట్ ఈ ముక్తేశ్వర రైవ్ దగ్గర. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. నిన్నేమో యానం వెళ్ళవలసి వచ్చింది. నిన్న యానంలో రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసి మళ్ళీ నైట్ 11కి బయలుదేరడం జరిగింది. ఇది ఎప్పుడు పునరుద్ధరిస్తారో అర్థం కావట్లేదు. ఎప్పుడో ఇన్నోవల్ న్యూస్లో కాశ్మీర్లో ఇంటర్నెట్ ఎవరో టెర్రరిస్టులు పట్టుకోవడానికి ఈ ఇంటర్నెట్ ఆపారండి. అదే పరిస్థితి కోనసీమకి తెచ్చేశారు ఈ ప్రభుత్వం వారు. మరి ఇక టెర్రరిస్టులు ఉన్నారా, ఎవరున్నారా, ఉగ్రవాదులు ఉన్నారా, ఇన్ని రోజులు ఇంటర్నెట్ ఆపేయడం గల కారణం ఏంటి? అది సార్ మా ప్రాబ్లమ్. దాదాపు మీతో పాటు చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, లేదా వర్క్ ఫర్ హోమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నెట్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు, లేదంటే చాలామంది అటు కాకినాడ కావచ్చు, లేదంటే రాజమహేంద్రం నుంచి అక్కడ రూమ్స్ కూడా తీసుకునేళ్ళి అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అవును సార్, నిన్న కూడా నేను యానం వెళ్ళి వచ్చానండి. యానంలో రూమ్ తీసుకుని అక్కడ అయ్యే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ అవుతుంది. రాను పోను పెట్రోలు అక్కడ ఏమో 2000 పెట్టి రూమ్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ ఫుడ్ మొత్తం అంతా అకామిడేషన్ సార్ ఇబ్బంది పడుతుంది సార్. ఇంకా ఎప్పుడు ఇస్తారో మీరే చెప్పాలి. అంటే కనీసం వీళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు మీరు ఇంటర్నెట్ లేక ఫేస్ చేస్తున్నారు? అదే అప్పుడే వారం రోజుల నుంచి అండి నెట్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంది పాపకి. అమలాపురం నుంచి వస్తున్నాం అండి, చాలా ఇబ్బందిగా ఉందండి. సాఫ్ట్వేర్ అండి పాప. ఇప్పుడు ఆఫీస్కి వచ్చామంటున్నారండి, ఇక్కడ నెట్ సరిగా లేకపోవడం వల్ల, వర్క్ చేయకపోవడం వల్ల ఆఫీస్కి వచ్చామని చెప్తున్నారు. అదే ఎప్పుడు అవుతుందో ఎలాగో ఏంటో తెలియట్లేదండి. అక్కడి నుంచి వేరే చోట నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఎప్పుడు ఇస్తారన్నది తెలిస్తే బాగుంటుంది. అంటే చూడొచ్చు, అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇక్కడ ఎప్పుడు నెట్ వస్తుందో తెలియదు, ఏ క్షణం ప్రభుత్వం అక్కడ సౌకర్యం కల్పిస్తుందో తెలియదు. మీరేం చేస్తారండి అసలు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. నేను హైదరాబాద్. దగ్గర దగ్గరగా ఒక 8 to 9 డేస్ నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడికి వచ్చి చేయవలసి వస్తుంది, ఇంకెక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇప్పుడు దీని ఇలా మా ప్రాబ్లం చెప్పుకుంటూ వాళ్ళేమో ఆఫీస్కి వచ్చామంటున్నారు. ఇది మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అడిగాం కానీ వాళ్ళ రెస్పాన్స్ రేపిస్తాం, 24 అవర్స్ అలా 48 అవర్స్ అలా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు, కానీ పర్టికులర్ డేట్ అనేది ఏమీ చెప్పట్లేదు. అంటే చూస్తే కోనసీమ వ్యాప్తంగా కూడా అంటే ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం, ఇక్కడే కూర్చోవడం, అంటే దీనికి సంబంధించి ఒక నెట్ ఉంటుంది, అంటే చెట్టు ఒక కోనసీమలో సంబంధించి ఒక చెట్టు దగ్గర ఇంటర్నెట్ వస్తుందని చెప్పడం, ఆ చెట్టు దగ్గరే కూర్చో మొత్తం రచ్చబండ దగ్గర, అంటే మన పూర్వకాలంలో చూసే వాళ్ళం ఈవినింగ్ సమయానికి ఎవరైనా అంటే రచ్చబండ దగ్గరకు వచ్చి పెద్దలందరూ కూర్చొని మాట్లాడారు. కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఇక్కడే పడిగాపులు కాల్చుకుని ఎక్కడెక్కడి నుంచో దాదాపు కోనసీమ ఏరియా కావచ్చు, అమలాపురం నుంచి కావచ్చు, అనేక గ్రామాల నుంచి కూడా ఇక్కడ రావడం, ఇక్కడికి వచ్చి దాదాపు వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేసుకోవడం చూడవచ్చు మనం క్లియర్గా కూడా. వాళ్ళు అనేక రకరకాల దూరం నుంచి కూడా వాళ్ళు బైక్స్ వేసుకురావడం, వాళ్ళు
అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. వాళ్ళు వర్క్ చేసుకోవడం దానికి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితితో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆఫీస్ వారు కూడా వాళ్ళ ఆఫీస్కి వచ్చేయండి ఇక్కడ ఇంకా వర్క్స్ వద్దని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారో. ఇంకో ఎప్పుడు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది చెప్పింది అధికారులు చెప్తున్నారు తప్ప ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏంటి పరిస్థితి, ఎన్ని రోజులు పడతారు ఇబ్బంది? అసలు వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. ఎలా ఏంటండి, అసలు ఎక్కడ చేస్తారు మీరు? నాకు చెన్నై అండి. చెన్నై వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి అండి. ఎప్పుడు వస్తారు ఇప్పుడు ఇది మళ్ళీ తిరిగి సేవలు వస్తాయి అనుకుంటుంది ఇంటర్నెట్? నాకు ఐడియా లేదండి. ఐడియా మీరే చెప్పారు. మీరే చెప్పండి ఎలా ఉంది అసలు, ఏ రకమైన ఇబ్బంది పడుతుంది? ఇదండి ఇక్కడికి వచ్చేసుకుంటున్నాం కదండి. చూడొచ్చండి దాంతోపాటు కూడా మొత్తం అంటే చెట్టు చుట్టూనే కాదు ఈ ఊరు ఊరంతా మొత్తం నాలుగు చుట్టుపక్కల 16 గ్రామాల నుంచి 4 గ్రామాల పరిమితి అయితే మొత్తం ఉన్న గ్రామాలన్నీ కూడా ఇక్కడికే రావడం ఇక్కడే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు పడతాం. చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏం పరిస్థితి? మాది ఇక్కడే లోకల్. రీసెంట్గా 10 డేస్ నుంచి నెట్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. రీసెంట్గా జాయిన్ అయ్యాను విప్రోలో. ఓకే. జాయినింగ్ ఏమన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు నెట్ రావట్లేదు అని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు. మీ ఆఫీస్ వాళ్ళు కూడా అక్కడ నెట్ రావట్లేదు నెట్లేదు అంటే వాళ్ళు నమ్మట్లేదు. అవును. సో ఇంకా మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడికి వచ్చి పని చేసుకో. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఏ టైంకి వస్తారా ఇక్కడికి? మామూలుగా ఆఫ్టర్నూన్ వస్తున్నాను. ప్రతిరోజు చూడొచ్చు కదండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడికి వచ్చే వర్క్ చేసుకుంటారంటే, కానీ ఆఫీస్కి సంబంధించి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడం ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా ఇక్కడే పడిగాపులు పడడం జరుగుతుంది. ఓవరాల్గా కూడా మొత్తం జిల్లాలో ఏదైతే ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లలు జరిగిన దగ్గర నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఎప్పుడు వస్తుంది ఇంటర్నెట్ సేవలు, ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరించాలి కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఏదేమంటే దీంతోపాటు కూడా అటు ఈ సేవ దగ్గర నుంచి మొత్తం బ్యాంక్స్ కానీ నుంచి ప్రతి ఒక్కరు కూడా మన ఫెన్షన్ కూడా నార్మల్గా కూడా పట్టుకెళ్ళి ఇచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ జిల్లా అంతటా కూడా మొత్తం ఎక్కడెక్కడ 16 మండలాలకు సంబంధించి ఇప్పుడైతే 4 మండలాలు అయితే మాత్రం ఇంటర్నెట్ సేవలు అయితే మళ్ళీ తిరిగి ప్రారంభించారు. కానీ ఉన్న మండలాలు అయితే మాత్రం ఎప్పుడు ప్రారంభిస్తారంటే 24 అవర్స్ అని చెప్పేసి, అలాగే 40 అవర్స్ అని చెప్పేసి అలా కంటిన్యూ చేస్తారు తప్ప ఎప్పుడు ఇస్తారనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి ప్రజెంట్. ఏదైతే అమలాపురానికి సంబంధించి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద మనం ఉన్నాము. మొన్న ఏదైతే అల్లర్లు జరిగినాయో అల్లరి జరిగిన నేపథ్యంలో కార్లు సైతం కూడా తిరగబడిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అదే కారును కూడా పోలీసులందరూ కూడా నేరుగా మొత్తం ఒకటి కూడా పైకి లేపుతున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. మొత్తం పోలీసు సంబంధించిన జీపులన్నీ కూడా ఇప్పుడు ఏదైతే వారు అదే క్షణంలో జరిగిన దాదాపు అల్లల సమయంలో 5 జీపుల వరకు కూడా ఏదైతే ఆందోళనకారులు అయితే మాత్రం ధ్వంసం చేసిన పరిస్థితి. అందులో ఒక జీప్ అయితే మాత్రం ఇప్పుడు మంత్రి విశ్వరూప్ ఇంటి దగ్గర ఉన్న పోలీస్ సంబంధించిన జీప్ ఇప్పుడే అదికి పోలీసు అధికారులు అందరూ కూడా ఒకసారిగా వాళ్ళ పైకి లేపడం కూడా జరుగుతుంది. చూడొచ్చు మనం మొత్తం ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉన్న జీప్ అని చెప్పొచ్చు. అధికారులు అందరూ కూడా మొత్తం ఈ పోలీసులకు సంబంధించి మొత్తం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితి నెలకొండ చెప్పుకోవచ్చు. మొత్తం ఓవర్గా ఆందోళనకారులు అందరూ కూడా ఓవర్గా ఇక్కడ చేసిన విధ్వంసం కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే పోలీసు జీపును కూడా ఆ క్షణంలో ఎంతమంది వచ్చారో ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు, కానీ దాదాపు 3000 మంది పైగా ఇక్కడికి రావడం, అలాగే మరో 3000 మంది అమలాపురం గడియార స్తంభం దగ్గర ఉండడం కూడా జరిగింది. చూడవచ్చు మనం ఎక్కడికక్కడ కూడా నీట్గా చాలా పోలీస్ జీపులన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంచవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవి లేపలేని పరిస్థితి నెలకొచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు సంబంధించి ఏదైతే మంత్రి విశ్వరూప్ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నామో దాంతోపాటు కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రి విశ్వరూప్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఒక వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ లేపడం, అలాగే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ ఏ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నాయి, అసలు ఈరోజు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి, కారకులు ఎవరు, వెనకాల ఎవరున్నారు, ఎవరెవరు ఏం చేశారు, ఏ పార్టీ నాయకులు ఉన్నారు, లేదంటే దీనికి సంబంధించి అల్లర ఆందోళన చేసింది ఎవరు అనేది ఇప్పటికే దాదాపు దీనికి సంబంధించి 89 మంది కూడా ఆందోళనకారులు కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా దీని మీద అనేక ఉదాంతాలు కూడా లేపుతున్నాయి. దాంతోపాటు కూడా మంత్రి విశ్వరూప్ తనయుడు ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి కూడా ఎంపీటీసీ సత్యబాబుని కూడా బెదిరించడం జరిగింది. మీరే వెనకాల ఉన్నారని చెప్పేసి అని అసలు ఏ ఏ నిజాలు ఉన్నాయి, ఎవరెవరు చేయించారు ఏంటనేది కూడా మరికొద్దిసేపట్లో కూడా ఇంకా గ్రౌండ్ రిపోర్ట్లో ఈరోజు సాయంకాలంలో కూడా అందించడం జరుగుతుంది. ఇది కూడా